Hello friends, namaste. Welcome to my channel. So August lo Aarush birthday vachestundi. August 5th Aarush birthday, but August 4th weekend kabatti mem friends andarni pilchi Aarush birthday chestunnamu, celebrate chestunnamu Aarush ki. So manaku birthday anagane main ga gurtu vachedi return gifts kada. Emem konali elanti konali ani chaala tension untundi. Main ga okay age aithe chaala easy kondam, but age wise aithe inga koncham kashtam kada. So naaku kuda chaala tension untundi return gifts em konali ani cheppesi, but finally aithe anni konesanu. సో నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నానో చూపిస్తాను, అలాగే అవి ఎక్కడ తీసుకున్నానో చెప్తాను. అండ్ వాటి లింక్స్ కూడా నేను అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను ఆల్రెడీ ఎంతమంది వస్తారో అంత కౌంట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సెపరేట్ సెపరేట్ గా రాసి పెట్టుకున్నాను బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి, ఇలా చిన్న ఒక నోట్బుక్ లో రాసి పెట్టుకున్నాను అనమాట. సో మనకు కొంచెం ఈజీ అవుతుంది కొనేటప్పుడు. మెయిన్ కావాల్సింది గుడీ బ్యాగ్స్ కదా. సో నేను ఈ గుడీ బ్యాగ్స్ వచ్చేసి డాలర్ ట్రీ లో తీసుకున్నాను. మొత్తం టోటల్ నేను 5 కలర్స్ తీసుకున్నాను. అలా ఒక 12 బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. పింక్, పర్పుల్, ఎల్లో, మెరూన్, సో ఇలాంటి గుడీ బ్యాగ్స్ వచ్చేసి నేను టోటల్ 12 ఏమో తీసుకున్నాను. ఇవి ఒక దాంట్లో 2 బ్యాగ్స్ అనమాట, ఇలా 2 ఉంటాయి, వచ్చేసి $1 ఒక్కొక్కటి. సో వర్త్ అనిపించింది, ఇవి తీసుకున్నాను. మీకు ఇలాంటివి సేమ్ అమెజాన్లో కూడా దొరుకుతాయి, సో అక్కడైనా తీసుకోవచ్చు. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో గుడీ బ్యాగ్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను, టోటల్ 12 ఏమో తీసుకున్నాను. సో నేను మెయిన్గా రిటర్న్ గిఫ్ట్స్కి షాప్ చేసిన స్టోర్స్ ఏంటంటే అమెజాన్, వాల్మార్ట్ స్టోర్, అలాగే టార్గెట్ స్టోర్ అండ్ డాలర్ ట్రీ స్టోర్ అనమాట. డాలర్ ట్రీలో ఓన్లీ ఇవి గుడీ బ్యాగ్స్ తీసుకున్నాను. మిగతా గిఫ్ట్స్ వచ్చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి వాల్మార్ట్ అనమాట. సో వాల్మార్ట్లో ఏం తీసుకున్నాను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి వాల్మార్ట్లో నేను క్రేయాన్స్ తీసుకున్నాను పిల్లలకి. మల్టీ కలర్ ఉంటాయి కదా, క్రేయాన్స్ తీసుకున్నాను. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అందరికీ, సో అన్ని చోట్ల మనకి స్కూల్ సప్లైస్ దొరుకుతాయి బాగా. సో ఇక్కడ నేను 24 ఉన్నాయి అనమాట క్రేయాన్స్, ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్నవి మల్టీ కలర్స్. సో ఇవి తీసుకున్నాను, ఇలాంటి ఒక 12 ఏమో తీసుకున్నాను. సో ఇవి తీసుకున్నాను వాల్మార్ట్లో క్రేయాన్స్. అలాగే కిసెస్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ ఇంట్లో ఒక చాక్లెట్ ప్యాకెట్ ఉంది, సో అలాగే ఇది ఒకటి తీసుకున్నాను. సో అలాగే వాల్మార్ట్లో ఇలా బాక్సెస్ తీసుకున్నాను, స్నాక్ బాక్సెస్, కలర్ఫుల్ బాగున్నాయి కదా, పింక్ అండ్ పర్పుల్. సో ఇవి ఒకటి తీసుకున్నాను వాల్మార్ట్లో. సో ఇవి వాల్మార్ట్లో తీసుకున్నవి. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో ఏం తీసుకున్నాను చెప్తాను. సో ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. ఇవేంటంటే హెలికాప్టర్స్ అనమాట, చిన్న చిన్నవి, లైక్ దానికి తెడ్డి కట్టి ఇలా వదిలేస్తే కొంచెం ఫ్లై అవుతాయి అనమాట. సో పిల్లలకి కొంచెం ఫన్నీగా ఉంటుందని చెప్పేసి ఈ చిన్న చిన్నవి. సో చూసారు కదా, ఇలాంటివి హెలికాప్టర్స్ అనమాట. నేను ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇది టోటల్ బ్యాగ్ వచ్చేసి నాకు 14.99 అనమాట, అంటే $15 పడింది. దీంట్లో మొత్తం టోటల్ 15 ఎన్నో ఉన్నాయి అనుకుంటా. సో ఇలా ఉంటుంది మనకి లోపల. లోపల ఒక థ్రెడ్ కూడా ఇస్తాను అనమాట. సో దాంతో ఇలా అన్ని దాన్ని కట్టేసి ఇలా అంటే ఫ్లై అయిపోతాయి అనమాట స్లోగా. సో అదొక తీసుకున్నాను. ఇలాంటివన్నీ దీంట్లో మొత్తం టోటల్ 15 ఉన్నాయి. సో ఇది అమెజాన్లో తీసుకున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటాయి, ఫన్నీగా పిల్లలకి ఫ్లై అవుతుంటే బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో అందుకని ఇది ఒక తీసుకున్నాను. ఇది హెలికాప్టర్ అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి టార్గెట్లో తీసుకున్నాను. టార్గెట్లో వచ్చేసి ఫజిల్ ఫ్లాష్ కార్డ్స్ అన్ని ఏంటి అంటే ఇవన్నీ కౌంట్ అండ్ మ్యాచ్ కానీ, నెక్స్ట్ కంప్లీట్ ద వర్డ్ కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే పిల్లలకి బాగా ఫజిల్స్ కదా కొంచెం బాగా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా ఒక 12 తీసుకున్నాను. అండ్ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళకి వచ్చేసి జస్ట్ ఇలా ఆల్ఫాబెట్స్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా, యానిమల్స్ చూపిస్తా, అలాగే విత్ లెటర్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. మిగతా ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నాను అనమాట పిల్లలకి. సో ఇలాంటాయి మనకి లోపల పజిల్స్ అనేవి. కంప్లీట్ దౌడ్ అంటే ఇలా డక్ అని చెప్పేసి ఇవి రెండు పజిల్స్ అనమాట, మ్యాచ్ అప్ చేసేది. సో ఇలా ఉంటుంది మనకి లోపల.
కార్డ్స్ లాగా. అని ఒక ఇద్దరు పెద్ద పిల్లలు ఉన్నారు, సో అందుకని కొంచెం ఇలాంటివి బుక్ ఒకటి తీసుకున్నాను అన్నమాట మ్యాథ్ కాన్సెప్ట్ మీద. చిన్నపిల్లలకి బాగుంటాయి కదా ఇలాంటి మ్యాథ్ కాన్సెప్ట్స్, కానీ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తారు కదా. సో అలాంటి ఒక 2 బుక్స్ ఏం తీసుకున్నాను. సో అలాగే చిన్న పాప ఉందన్నమాట, 5 మంత్స్ బేబీ, సో తన కోసం అని చెప్పేసి ఒక ఫ్రాక్ తీసుకున్నాను, స్లీవ్లెస్, సమ్మర్లో బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇది తీసుకున్నా, ఇది వచ్చేసి 6 to 12 మంత్స్ సైజ్ అనమాట. సో ఇది తీసుకున్నాను. సో అలాగే కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఒక స్పిన్నర్ తీసుకున్నాను, ఒక బాబు ఉన్నాడనమాట కొంచెం పెద్ద ఏజ్, సో వాటితో కలిపి ఇది కూడా వేద్దామని చెప్పేసి ఒక స్పిన్నర్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్గా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా. ఇలాగే చిన్న బేబీస్కి ఇలా యానిమల్స్ టైప్ వేయచ్చు అని చెప్పేసి సాఫ్ట్ టాయ్స్ అనమాట. అలాగే కీచు ఉంటాయి కదా ఇలా. కింద ఫ్లోర్ మీద పెడితే మూవ్ అవుతాయి అనమాట. సో అలాంటివి ఒక 3 ఏమో తీసుకున్నాను, జస్ట్ ఆప్షనల్గా తీసుకున్నాను పిల్లలకి ఏమైనా వాటిలో వేద్దామని చెప్పేసి చిన్న పిల్లలకి. సో అవన్నీ నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసి గుడి బ్యాగ్స్లో వేస్తాను.